వాళ్ళు కదా, అవును, ఆకస్మిక తనిఖీలు అని అదని ఇదని, అందుకని అప్పుడు అతనికి పేరుండేది. ఇప్పుడు అది వదిలేసేటప్పటికి వాళ్ళకే ఒక విరక్తి ఉందన్నమాట. అంటే బాబు కంటే జగన్ ఆ విషయంలో బెటర్ అనే ఫీలింగ్ ఉంటుంది. అవును, రేపొద్దున మళ్ళీ అంటే వైసీపీ అధికారంలోకి వస్తేనే వీళ్ళ జీతాలు పెరుగుతాయి, అంటే జూలై అంటే ఇంకంతే కదా, వీళ్ళు ఎన్నికలు అయిపోతే వస్తే, లేదు అంటే మళ్ళీ వాళ్ళ కథ మొదటి నుంచి వస్తుందా, టీడీపీ ఏమన్నా చేస్తుందా, వీళ్ళు హామీ ఇచ్చారని వీళ్ళు ప్రకటించినటువంటి వాళ్ళు మేము వాళ్ళకి సంఘీభావం అని చెప్పినటువంటి తెలుగుదేశం గోడ మీద పిల్లివాటమే పోటించింది. ఏమని చెప్పాలా, మీకు 11 ఇస్తున్నాడు కదా, నేను వస్తే 13 ఇస్తాను, 15 ఇస్తానని చెప్పాలి. అదేం కాకుండా మీకు మేము సంఘీభావం ప్రకటిస్తున్నామంటే అప్పుడు నీకు ఎందుకు ఓటు వేయాలి? అదే కదా, అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాడు, తెలంగాణ కంటే అప్పట్లో దేశంలో హయ్యెస్ట్ తెలంగాణ, ఆంధ్రకంటే ఎక్కువ ఇస్తానన్నాడు. అప్పుడు దేశంలో హయ్యెస్ట్ అది. తర్వాత మనం అప్పుడు తను రాగానే అందుకని వాళ్ళకి అప్పుడు 10 ఇస్తంటే ఇక్కడ 11 ఇచ్చాడు. ఆ తర్వాత కాలంలో తెలంగాణ కూడా 1,000 పెంచింది, 11కి వచ్చింది. కేరళ 12 ఇస్తుంది, తెలంగాణ 11.5 ఇస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు పెంచుతాను అని ఇతను చెబితే పెంచుతాడు నమ్మకం అనేది, నమ్మకం ఉందా లేదా అనేది రేపు ఎన్నికలు తెలుసు, మనం చెప్పలేము. నమ్మకం విరమించింది అయితే భయంతో, నమ్మకంతో కాదు. అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఇద్దరు రెండు యూనియన్లు కూర్చోబెట్టి మాట్లాడేప్పుడు వీళ్ళు అడిగిన వేతనం ఇచ్చేలా కూడా ఏర్పాటు చేస్తామన్నారు, అందుకే దీక్ష విరమించారు. మాయకులు ఏం కాదు, ఏంటంటే వాళ్ళకి చెప్పుకోండి 26,000 ఇస్తానని చెప్పమనండి. 26,000 అనేది అనలేదు కానీ మరి వీళ్ళు అడిగింది అదే కదా. అవును, వాళ్ళు అడిగింది కాదు, 15 ఇవ్వబోతున్నాడని చెప్తున్నారా? ఎవరు చెప్పలేదు, వైసీపీ చెప్పలేదు ఆ ముక్క, వాళ్ళు టీడీపీ.